పుట్టే ఋతువును బట్టి మనకు వచ్చే వ్యాధులు ఆధారపడి ఉంటాయా? అంటే చలికాలంలో పుడితే పెద్దయ్యాక మధుమేహం, ఆకులు రాలే కాలంలో పుడితే మనోవ్యాకులత వంటి వ్యాధులొస్తాయా? అవునని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెప్పినా ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. గర్భంలో ఉండగా తల్లి చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల ప్రభావం బిడ్డకు వచ్చే వ్యాధులపై ఉంటుందన్నది ఈ అధ్యయనం తాలూకు సారాంశం. 3 దేశాల్లోని కొన్ని లక్షల మంది గర్భిణులు వారి పిల్లల ఆరోగ్య వివరాలను పరిశీలించిన తర్వాత తామీ అంచనాకు వచ్చామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త నికోలస్ టాటనెట్టి తెలిపారు. న్యూయార్క్ నగరానికి చెందిన దాదాపు 17 లక్షల మంది పిల్లల వివరాలు పరిశీలించినప్పుడు జులై అక్టోబర్ నెలల్లో పుట్టిన వారికి ఉబ్బసం వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందని చెప్పారు. అయితే వీరు గర్భంలో ఉండగా వారి తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తమకు తెలియదని, అందువల్ల తాము అమెరికాతో పాటు దక్షిణ కొరియా, తైవాన్లకు చెందిన రికార్డులను పరిశీలించామని, గర్భధారణ చివరి త్రైమాసికంలో సూర్యరశ్మి తక్కువగా లభిస్తే పుట్టబోయే పిల్లలకు మధుమేహం వచ్చే అవకాశమున్నట్లు తాము గుర్తించామని వివరించారు. న్యూయార్క్ నగరంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించిందని చెప్పారు. తొలి త్రైమాసికంలో కాలుష్యకారక ధూళి కణాలు ఎక్కువగా పీలిస్తే పుట్టబోయే బిడ్డలకు గుండె సంబంధిత సమస్యలు రావచ్చునని నికోలస్ వివరించారు. ధూళి కణాల వల్ల రక్తపోటు ఎక్కువై దాని ప్రభావం పిండంపై పడడం దీనికి కారణమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.